హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జతిన్ పూజిత ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ పాలకూర ఉల్లికారం. ముందుగా పాలకూరను బాగా కడిగి శుభ్రం చేసుకుని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో పెద్దలపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం చింతపండు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని వేసుకోవాలి. దాన్ని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లికారం ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లికారం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకొని 10 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం సెపరేట్ అయిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని దానిలోకి సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంత రుచికరమైన పాలకూర ఉల్లికారం రెడీ. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.